ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజలు క్యూ లైన్ కట్టారు. రేషన్ సరుకులు ఇక నుండి ఆధార్ కార్డు ఓటీపీ ద్వారానే సరుకుల పంపిణీ చేయనున్నారని తెలియడంతో ఒక్కసారిగా ప్రజలు ఆధార్ సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. తమ రేషన్ కార్డులకు మొబైల్ లింక్ ఏజ్ను గురించి ఆధార్ సెంటర్లో వేచి చూడాల్సి వస్తుంది. మండలానికి ఒకే ఆధార్ నమోదు కేంద్రం ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మండలంలోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వృద్ధుల కోసం సంచార ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రేషన్ సరుకు ఓటీపీ కావాలని తీసుకొచ్చాడో దానివల్ల ఒరగబెట్టింది ఏమీ లేదు. సామాన్య ప్రజలను నడ్డి విడచడానికే కానీ తప్ప ప్రజలకు ఉపయోగానికి ఏం లేదు. ఎందుకంటే ఈనాడు రైతులకు ఉపాధి ఒకరోజు ఒక విలేజ్ వస్తే వాళ్ళు కూడా అర్థమైంది మాదికి మంగళవారం వస్తుంది మాది బుధవారం వస్తుంది ఉమ్మడిగా అందరూ ఒకసారి వచ్చిరనుకో ఎవరికి కూడా అర్థం కాదు. మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ ఇంటికి పోవాలి యథావిధిగా రావాలి. మరి ఇట్లా ఎన్ని రోజులు మరి ప్రజలు ఇబ్బంది పడతారు. దీనిపైన ఒకసారి దృష్టి సాధించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.